గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు తీసుకోలేదు కాబట్టే ఎన్నో పనులు ఆగిపోయాయని మండిపడ్డారు. 300 కోట్లు కడితే రీజనల్ రింగ్ రోడ్డుకు 25,000 కోట్లు ఇస్తామని కేంద్రం చెబితే కట్టేది లేదని ఆనాటి సీఎస్ సోమేష్ కుమార్ లేఖ రాశారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అడగగానే ఆ 300 కోట్లు కూడా కట్టక్కర్లేదని, కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే నిధులు విడుదల చేశారని కోమటిరెడ్డి చెప్పారు. 700 కోట్లతో నల్గొండకు బైపాస్ రోడ్డు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి గడ్కరీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కిషన్ రెడ్డి మాత్రం తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. 300 కోట్లు 200 కోట్లు ఎంత అవుతుందో అది మీరు పేరేయాలంటే ఒక దుర్మారుడు అవినీతి పరుడైన ఆంధ్ర క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ గారు పెట్టుకుంటే ఆ పిచ్చి అధికారి నేను మేము ఘట్టము అని చెప్పేసరికి అప్పుడున్న నేషనల్ లెవెల్ చైర్మన్ ఈ ప్రాజెక్ట్ మేము ఇయ్యం సదరణ పాట అని చెప్పి ఓ లేఖ రాశాను. ఆ లేఖ కాపీ మీకు తీసుకొని వీళ్ళకి ఇవ్వండి ప్లీజ్. నేను మొదటిసారి రివ్యూ చేసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఇట్లా జరిగిందని చెప్తే మనం పే చేద్దామని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి చీఫ్ సెక్రటరీకి వెళ్ళి లెటర్ రాపించాను. శాంతి కుమార్ గారు చెప్పగానే సీఎం గారు ఆదేశాలు ఇవ్వగానే నేను రాగానే మినిస్టర్లు రివ్యూ చేసి వచ్చిన తర్వాత చెప్పిన ముఖ్యమంత్రి వేసి మనం కట్టేద్దామని చెప్పాడు. అది కూడా నిన్న మేము అడిగితే రిక్వెస్ట్ చేస్తే అది మీరు అవసరం లేదు, యూటిలిటీ ఛార్జ్ మీరు అవసరం లేదు, మేమే భరిస్తామని చెప్పి వెంటనే గడ్కరీ గారు కింది ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు చాలామంది, వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ల్యాండ్ ఎక్వేషన్ సదరన్ బార్డ్ నార్థన్ బార్డ్ టోటల్గా 666 సంబంధించిన రీజనల్ రింగ్ రోడ్ అది వస్తే ఇవాళ హైదరాబాద్ తెలంగాణ 50% కవర్ అవుతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్తో. మీరు అనుకున్నట్టు హైదరాబాద్ తెలంగాణ రూపురాకలే మారిపోతాయి. ఆ 666 ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, కొన్ని దగ్గర ఫార్మాసిటీ కానీ, కొన్ని దగ్గర ఐటీ పార్క్స్ కానీ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం, మళ్ళీ అది ఈ రింగ్ రోడ్కు ప్యారలల్గా రోడ్ వేయడం, అలాగే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న దాని చుట్టూ రైలు రోడ్డుని రైల్వే కనెక్షన్ రింగ్ రోడ్ లాగా రైల్వే ప్రాజెక్టు కూడా ఆమోదిస్తారని చెప్పిండ్రు. దాన్ని టార్గెట్గా పెట్టి రేపటికెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా గడ్కరీ గారికి నిన్న సీఎం గారు నేను పోయిన సందర్భంగా వారు స్పందించిన సూచించిన తర్వాత మనం ఎంత కోల్పోయామో అర్థమైపోయింది. వెంటనే వారు స్పందించి ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చి 400 లాంటి చిన్న సిటీకి కూడా 700 కోట్ల అవుటర్ రింగ్ రోడ్ ఇచ్చిందంటే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పటికీ దాదాపు అదే పోయినట్టు మా ప్రభుత్వం ఉంటే ఇప్పటికీ ఆ రీజనల్ రింగ్ రోడ్ అయిపోతుండే. ఈ చేతగాని ప్రభుత్వం 15 తెలంగాణ నాశనం చేసి కేంద్రంకి వెళ్ళి వచ్చే నిధులు, కేంద్రం నిధులైనా రాష్ట్ర నిధులైనా, ఇది ప్రజల పన్నులు, ప్రజలు కట్టిన ట్యాక్సులు, ఆ డబ్బులు తెచ్చుకోవడానికి ఆయుష్మాన్ భారత్ వద్దంటాడు, కేంద్రం నిధులు వద్దంటాడు, మళ్ళీ లోపలికి వెళ్ళి మొత్తం మోడీ బోడీ అనుకుంటూ తిట్టుకుంటారు. తిట్టుకున్నట్టు యాక్షన్ చేస్తారు, గల్లీలకు వచ్చి తిట్టుకుంటారు, ఢిల్లీలో మళ్ళీ స్నేహం చేస్తారు. ఇవాళ పెద్ద మనిషి అంటున్నాడు కేంద్ర మంత్రి టూరిజం మనిషి కిషన్ రెడ్డి, ఎంత ఇన్సల్ట్ అంటే నాకు. ఆయన కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ క్యాబినెట్గా ఎలివేట్ అయ్యి ఫస్ట్ 2 ఇయర్స్ ఆయన స్టేట్ మినిస్టర్ ఫర్ హోమ్ ఉండే. స్టేట్ మినిస్టర్కు ఏం పవర్స్ ఉండవు, అది హోమ్ కావట్టి దగ్గర ఫండ్స్ ఉండవు. నేను ఎంపీగా ఎంతో ఆశతోని ఆయన పుట్టింది ఇబ్రహీంపట్నం ఏరియా, నేను ఇబ్రహీంపట్నం నా భువనగిరి పార్లమెంట్, సరే 15 సంవత్సరాలు అసెంబ్లీలో నా కొలీగ్, నమ్మకంతో పోయి ఒక 500 కోట్లు ముందుగా 200 కోట్లు భువనగిరి కిలా మీద రోప్వే వేసుకుందాం. భువనగిరి అంటే రావినారాయణ రెడ్డి లాంటి ఈరోజు భూదాన ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆ రోజు స్వాతంత్ర సమర ఆయన పుట్టిన గడ్డది ఆ భువనగిరి. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఒక గుట్ట కాదు, అది సింగిల్ స్టోన్, అది రాక్ స్టోన్, అది దాన్ని ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళు అక్కడ ప్రాక్టీస్ చేసి ఎంతోమంది ఎవరెస్ట్ శ్రీకరణలకి పైన రాణి రుద్రమాదేవి ఉన్నది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, చాలామంది ఎక్కడలేక పోలేకపోతాం. దానికి కేబుల్ కార్కు 200 కోట్లు అయ్యవయా. కేసీఆర్ గారు 50 కోట్లు ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి టెండర్ పెట్టి క్యాన్సల్ చేసిండ్రు. హైదరాబాద్ దగ్గర ఓ టూరిజం పాయింట్తో పాటు
భువనగిరి యాదగిరిగుట్టకు పోయి భక్తులు చాలా మంది వేల మంది పోతారని చెప్తే 4 ఏళ్ళు ఆయన దగ్గర 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని సొంత తెలంగాణకు 200 కోట్లు తెచ్చుకోలేని కిషన్ రెడ్డి ఆయన నిన్న పార్టీ మీటింగ్ లేదో ప్రచార బేరీ అంట ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు అని. మిస్టర్ కిషన్ రెడ్డి గారు, మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం తప్పది. మీరు వేరే రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాల్లో పార్టీలను గెలిచి ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు కూలగొడుతుండొచ్చు, కానీ తెలంగాణలో ఇది పోరాటాల గడ్డ. ఇది సొంత పార్టీని ఎదిరించి తెలంగాణ తెచ్చుకున్నాము. ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీ టచ్ చేసినా నీ బీజేపీ పార్టీ నామ మాత్రం లేకుండా చేస్తాం. మీరు నువ్వు కేంద్ర మంత్రిగా ఉండి త్వరలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మనగడ సాగింది, తెలంగాణ గవర్నమెంట్ ఉండదు అంటే పడగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నాయన. మీరు చూసి నా పేపర్లు వేయాల. ఆ మాటలు సరికాదు. అది ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండదు. పిచ్చి మాటలు కాబట్టి ఏంది? రేపు పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం ఎవరైనా సీటు గెలుస్తారో. కేంద్ర మంత్రిగా భువనగిరికి పోయి నీ దగ్గర 3 గంటలు కూర్చుంటే 200 కోట్లు తేలేరు పండి. ఏం చేసినావు తెలంగాణ కేంద్ర మంత్రిగా? క్యాబినెట్ మినిస్టర్గా, క్యాబినెట్ మినిస్టర్ ఆర్కియాలజీ టూరిజం నార్థన్ స్టేట్కి ఇన్ఛార్జు. ఇంత మిన్నోళ్ళని కనీసం మూసి కోసం నీ పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఆయన ఉన్నా విన్నాడు. 4 సార్లు మాట్లాడినా అర్బన్ డెవలప్మెంట్ కానీ మీరు ఏదో పోర్టుఫోలియో స్పెషల్ ఫండ్స్ ఇవ్వండి. నీ సికింద్రాబాద్ డ్రైనేజ్ కూడా వచ్చింది మూసీలో కలిస్తే అంత వచ్చి మా నల్గొండ జిల్లా ప్రజలే కాదు, గ్రౌండ్ వాటర్తో ఇప్పటికీ ఫ్లోరైడ్తో పాటు దీంతో నాశనం అయిపోతుందని చెప్తే ఒక్క పైసా తీసుకురాలే. 5 ఏళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా ఉండి ఆపోజిషన్ ఎంపీగా ఉండి గడ్కర్తో 3000 కోట్లు తీసుకొచ్చుకున్నాను. అది జూమ్ యాప్లో నా పక్కన కిషన్ రెడ్డి కూర్చుంటే యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్టెడ్ ఐఎమ్ శాంక్షనింగ్ ఇన్ దిస్ యాన్యువల్ బడ్జెట్ అని చెప్పి ఎల్వీనాడ్ టు మల్కాపూర్ ఇయాల సూపర్ ఎక్స్ప్రెస్ హైవే దగ్గర పడుతుంది రామోజీ ఫిలిం సిటీ మీదకి వెళ్ళి ఆయన ఏం తెచ్చుకుని చెప్పాలి? సికింద్రాబాద్ కానీ తెలంగాణ కానీ ఆయన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు మనగడ ఇలాంటి పిచ్చి మాటలు పనిచేయాలి. కిషన్ రెడ్డి మీ వాళ్ళ చూడు ఇవాళ గడ్కర్ గారి దగ్గర ఇవన్నీ వరకుతే కాదు, ఇంకా కూడా రాబో కాలంలో 3 ఏళ్లలో 4 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్లో నేషనల్ లెవెల్కి పరంగా రావాల్సిన నిధులన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసుకుంటాం.